భారతోత్సవం తొలి ఎపిసోడ్ను చూసే ఉంటారు కదా. భారతోత్సవం రెండో ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. పల్లె ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించే భారతోత్సవం లేదా భారతం కథ నిజానికి మన సాంస్కృతిక వారసత్వం. తమ దైనందిన జీవితంలోని వివిధ అంశాలను ఈ వీధి నాటక పాత్రధారుల హావభావ విన్యాసాల రూపంలో తాదాత్మ్యం చెందుతారు జానపదులు. ఒక విధంగా పల్లెజనుల ఆటపాట మాటామంతి ఈ భారతోత్సవం. భారతోత్సవం తొలి ఎపిసోడ్లో భారతీయ ఇతిహాసం, మహాభారతం ఔన్నత్యాన్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించాంగా. కళలకు కాణాచి చిత్తూరు జిల్లా చంద్రగిరి. ఘనత వహించిన విజయనగర రాజుల కాలంలో ఎంతో వైభవాన్ని చవిచూసింది చంద్రగిరి దుర్గం. నాటి కథనాలకు సాక్షిగా వాస్తుశోభిత కళాత్మక సుందర రాజప్రాసాదం నేటికీ నిలిచే ఉంది. ఆ కోట ప్రాంగణంలోనే గిరిదుర్గం పాదపీఠాన ఈ బయలాట ప్రదర్శన జరిగిందన్న విషయం విదితమే. భారతోత్సవం కథాక్రమంలో భాగంగా ధర్మరాజు ఆదిగాగల ద్రౌపదీ సమేత పాండవులు, శ్రీకృష్ణుడు, సుభద్ర దారు విగ్రహాలను దర్శించారుగా. శిష్ట సంస్కృతిలో భాగంగా బ్రహ్మోత్సవాలలో సేనాధిపతి విశ్వక్సేనుల వారిని పోలిన పోతురాజు కథనాన్ని తిలకించారుగా. పోతురాజు ఊరేగింపులు లేకుండా కార్యక్రమం నడవదు. అంత ప్రాధాన్యత గల పాత్ర పోతురాజుది. దేశ సంస్కృతిలో పోతురాజును పోతుస్వామిగా కొలుస్తారు. భారతోత్సవం ప్రారంభంలో భాగంగా కలశ ప్రతిష్ఠ, ధ్వజారోహణం ఎలాంటి ఆధారం లేకుండా కొత్త కడవలో కత్తిని నిలబెట్టడమనే అలుగు పద్ధతిని పరికించారుగా. రాత్రులు ప్రదర్శించే నాటకాంశాన్నే మధ్యాహ్నం హరిదాసు లేదా భాగవతారిని కథాగానం చేసే క్రమాన్ని ఆలకించారుగా. అట్లే పగటి ఘట్టాల గురించి చెప్పుకున్నాం. పగటి ప్రదర్శనలో భాగంగా అర్జునుడి తపస్సుమాను సన్నివేశం భారతోత్సవ కళాకారుల ప్రతిభకు తార్కాణం. పాశుపతాస్త్ర సాధన అంతరార్థంగా సాగుతుంది తపస్సుమాను కార్యక్రమం. పాటలు పాడుతూ, పద్యాలు ఆలపిస్తూ అర్జున పాత్రధారి తపస్సుమానుగా పిలిచే భూమిలో పాతిన ఓ పొడుగాటి కర్రను అధిరోహించడం ఒళ్ళు గగుర్పడిచే రసవద్ఘట్టం. స్వర్గారోహణను తలపిస్తుంది దృశ్యం. ఈ సందర్భంగా కిరాతకుడి వేషంలోని పరమేశ్వరుడితో అర్జున సంవాదం భావోద్వేగాల దృశ్య రూపకం. వానలు కురువక కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఊరికి మేలు జరగాలనే తాపత్రయంతో ఊరి జనాలందరూ ఉమ్మడిగా జరుపుకునే ఈ భారతం పండుగ తమ నమ్మకాలు, విశ్వాసాలలోని సత్యసంధతకు నిలువెత్తు నీరాజనం. మన జాతి సంస్కృతికి ఆలవాలమైనవి వేదాలు, ఉపనిషత్తులు. ఈ వేదాల, ఉపనిషత్తుల అర్థాన్ని అందరికీ తెలియచేయడానికి కథల రూపంలో పురాణాలు, కావ్యాలు ఆవిర్భవించాయి. అదే అర్థాన్ని పామరులకు చేరువు చేయడానికి అనేక జానపద కళలు పుట్టాయి. అలా పుట్టిన కళల్లో వీధి నాటకం ఒకటి. వీధి నాటకం అంటే వీధిలో వేయబడడం వల్ల దీన్ని వీధి నాటకం అంటారు, అలాగే బయలాట అంటారు. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారంలో ఉన్నటువంటి ఒక జానపద కళ. దీన్ని తమిళంలో కూడియాట్టం అని, కన్నడంలో కేలిక, బయలాట అనేటటువంటి పేర్లతో పిలుస్తారు. ఈ బయలాట అతి ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో ప్రదర్శిస్తున్నట్లుగా దాఖలాలు ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో కూడా పాల్కురికి సోమనాథుని కాలం నుంచి ఇవి ప్రదర్శింపబడుతున్నట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో పండితారాధ్య చరిత్రలో వీటిని గురించి పేర్కొన్నాడు. అలాగే ఆ తర్వాత
శ్రీనాథుడు క్రీడాభిరామం అనేటటువంటి ఒక వీధి నాటకాన్ని రాశాడు. ఆ తర్వాత 17వ శతాబ్దంలో రఘునాథ నాయకుడు, తంజావూరును పరిపాలించినటువంటి రఘునాథ నాయకుడు స్వయంగా యక్షగానాలు అనే పేరుతో దీన్ని కొంచెం వీధి నాటకాన్ని కొంచెం సంస్కరించి యక్షగానాలు అనే పేరుతో అతను రాశాడు. అలాగే అతని ఆస్థానంలో ఉన్నటువంటి మధురవాణి, రంగాజమ్మ లాంటి రచయిత్రుల దగ్గర కూడా అతను అనేక యక్షగానాల్ని రచింపచేశాడు. ఆ తర్వాత ఇది ప్రజలలో ఎట్లాగా చొచ్చుకుపోయిందంటే, ఈ మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వీధి నాటకాలకి ఆలవాలమైనటువంటి భారతోత్సవాలు జరుగుతాయి. ఈ భారత ఉత్సవాలు, వీటిని మనం ద్రౌపది ఉత్సవాలని, కొన్ని చోట్ల ధర్మరాజుల ఉత్సవాలని చెబుతూ ఉంటారు. ఇది ఈ రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇది ఎక్కువ ప్రదర్శింపబడుతుంది. ఇది చాలా పెద్ద ఉత్సవం. ఇలాంటి ఉత్సవాలు భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రామలీల అనే పేరుతో రామాయణాన్ని 40 రోజులు ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది. తరువాత దసరా ఉత్సవాలలో శక్తిగాథని కేరళ రాష్ట్రంలో తెయ్యం అనే పేరుతో 9 రోజులు ప్రదర్శిస్తారు. చిత్తూరు జిల్లాలో ఈ నాటకాలని, భారత నాటకాలని ప్రదర్శించడానికి జీవనవృత్తిగా కలిగినటువంటి కుటుంబాలకు 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ చాలా తరతరాల నుంచి వాళ్ళ జీవన వృత్తి అదే, వాళ్ళు నాటకాలు వేయడమే. మరి కంగుంది నాటక సమాజాలని వీటికి పేరు. కంగుంది కుప్పం ప్రాంతంలో అనిమిగానిపల్లి, కొత్త ఇండ్లు ఇలాంటి ఊర్లలో కొన్ని కుటుంబాలు చాలా తరతరాల నుంచి ఈ కళను ఆశ్రయించి బతుకుతున్నాయి. చిత్తూరు జిల్లా పిలేరు మండలం జాన్ల గ్రామం చేరపడిగారిపల్లి మా సొంత ఊరు. కానీ మేము 15 ఏళ్ళుగా ఈ శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలం పేరు పెట్టి మేము ఈ మహాభారతాన్ని 1 సంవత్సరంలో 10-11 భారతాలు ఆడతాము. కానీ మా వంశం నుండి, మా తాత నుండి ఈ మహాభారతాలు ఆడుతూ ఇదే జీవనం గడుపుతూ ఉన్నాము. ఇప్పుడు మేము కూడా ఇదే జీవనంతో గడుపుతూ ఉన్నాము. మాకు బతుకు తెరువు కూడా ఇదే. నా పేరు దయగల శంకర. నా పాత్ర దుర్యోధన భావమరిది సుచర్ముడు. మాది పీలేరు. నా పేరు కుమారస్వామి, హాస్య నటుడు. నా పాత్ర వికర్ణుడు ధరించాను నేను. మాది నిల్లమిందపల్లి, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా. నిల్లమంది గ్రామం, సోమల మండలం, చిత్తూరు జిల్లా. నా పేరు సోమశేఖర్. నేను ఈ భారతంలో నర్తకి నటిస్తున్నాను. మా ఊరు పదిపుట్ల బయలు, పాకాల మండలం. నా పేరు దొరస్వామి. నేను నటిస్తున్నటువంటి పాత్ర ఆసీ నటుడు. సార్, నా పేరు బాబు, పీలేరు. మరి ఈ యొక్క పంచమేద మహాభారతాన్ని రాత్రి నాటకాలుగా ప్రదర్శిస్తాం. మరి నేను భాస్కర్ ఐరూరు జరి ఈ యొక్క ట్రూపు నడిపిస్తా ఉన్నాం. ఈ యొక్క పంచమేద మహాభారతాలు ఎక్కడ పెడితే అక్కడంతా మహాభారతాన్ని ఒప్పుకొని ఆడతాం. ఈ యొక్క మహాభారత ఉద్దేశం ఎవరంటే, ఈ గ్రామాల్లో మహాభారతం పెడితే గ్రామాలు సస్యశ్యామలుగా ఉంటాయని, మరి వర్షాలు పుంజిగా పడతాయని ఈ యొక్క పంచమేద మహాభారత ఉద్దేశం. దీని పేరు పాండురావుల బండ అని పూర్వీకులు చెప్తూ ఉంటున్నాము. మేము ప్రతిరోజు ఉదయాన్నే పశువులు మెప్పుకోవడానికి ఇక్కడికి వస్తాము. వర్షం వచ్చినా ఎండ వచ్చినా దీని కింద తలదాచుకుంటాము. ఇది ప్రసిద్ధిగా ఉంది మాకు. భారతోత్సవంలోని పాండవుల గుడికి, ఈ చరిత్ర పూర్వయుగం పాండవ గుడికి ఏమైనా సంబంధం ఉందా? బండరాళ్లపై పరిచిన ఈ బృహత్ శిలా నిర్మాణాన్ని పల్లె ప్రజలు పాండవుల గుడిగా పిలుస్తారు. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ శిలాకృతిని మెగాలిత్ అంటారు. మెగా అంటే పెద్ద, లితో అంటే రాయి అని అర్థం. ఇది సుమారు 3000 ఏళ్ల క్రితం నాటి బృహత్ శిలాయుగం ఆదిమానవుల సమాధి. భారతోత్సవం జరిగే మన చంద్రగిరికి సమీపంలోని డోర్నకంబాల అడవులలో దర్శనమిస్తుంది. పాండవులపై ఉన్న ఆరాధనాభావంతో
వారిని పవిత్రంగా చూడడంలో భాగంగా అత్యంత అపురూపమైన ఈ పురాతన సమాధిని పాండవ గుడి అని జానపదులు పిలుచుకుంటున్నారేమో. ఏది ఏమైనా భారతంలోని పాండవులకి ఈ పాండవ గుడికి ఉన్న సంబంధాన్ని పరిశోధకులు తేల్చాలి. మహాభారత ఉత్సవాల్లో కట్టకడపటి అధ్యాయం దుర్యోధనుడి వధ. ఇది పగటివేళ ఘట్టమే. కురుక్షేత్ర సంగ్రామానంతరం సోదరులను పోగొట్టుకున్న కురుసార్వభౌముడు దుర్యోధనుడు తన జలస్తంభన విద్యతో ఓ నీటి మడుగులో దాక్కుంటాడు. మడుగులోని కురురాజును కవ్వించి యుద్ధానికి పిలవడం, ఆ తరువాత భీమ దుర్యోధనుల భీకర పోరు జరగడం, అందులో దుర్యోధనుడు కూలిపోవడం ప్రధాన ఇతివృత్తాలు. ఆనవాయితీగా రాత్రిళ్ళు నాటకం సాగిపోతూ ఉంటుంది. యథావిధిగా మధ్యాహ్నం హరికథ కొనసాగుతూ ఉంటుంది. పగలు నాటకంలో భాగంగా చివరి రోజైన 18వ నాడు జరిగే దుర్యోధన వధతో భారతోత్సవం పరిసమాప్తమవుతుంది. నాటక కాలంలో జరిగిన అన్ని పగటి నాటకాలు ఒకెత్తు, దుర్యోధనుడి వధ మరో ఎత్తు. భీమ దుర్యోధనులు ఒకరిపై ఒకరు కుప్పించి దూకుతూ, గదాఘాతాలు విసురుకుంటూ, సవాళ్లు చేసుకుంటూ వీధుల్లో విహరిస్తారు. అలా అలా అందరూ నాటక ప్రదర్శన స్థలానికి చేరుకుంటారు. మాయాజూదంలో ఓడిన పాండవుల సమక్షాన కురుసభలో అన్న దుర్యోధనుడి ఆనతిపై ద్రౌపది ఒలువలు ఊడదీయడానికి ప్రయత్నిస్తాడు దుశ్శాసను. ఈ సందర్భంగా మహోగ్రుడైన భీమసేనుడు తన భీకర గదాదండంతో కురురాజు దుర్యోధనుడి తొడలు వ్రయ్యలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అదేవిధంగా దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఆ రక్తంతో ద్రౌపది కురులను అద్ది పగ తీర్చుకుంటానని శపథం చేస్తాడు. ఈ కథనానికి ప్రతీకగా ఆరుబైల రంగస్థలంలో సుమారు 40 అడుగుల దుర్యోధనుడి ఆకృతిని మట్టితో తీర్చిదిద్దుతారు. వెల్లకిలా పడుకుని ఉన్న కురురాజును జ్ఞప్తికి తెచ్చే విధంగా ఉంటుంది ఈ ఆకారం. విశాలమైన నుదురు, తీక్షణమైన కనుబొమలు, తలపై కిరీటంతో సాక్షాత్తు దుర్యోధన మహారాజే అక్కడ పవళించి ఉన్నట్లు తోస్తుంది. అదేవిధంగా ఆ ప్రక్కనే సోదరుడు దుశ్శాసనుడు కొంచెం చిన్న ఆకృతితో కనిపిస్తాడు. పెద్ద చిన్న తేడా లేకుండా పిల్ల, పాప, ముసలి, ముతక, ఆడ, మగ అందరూ చుట్టుపక్కల మిద్దెలు, మేడలు ఎక్కి ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇలావంతుడి గురించి కొంచెం చెప్పుకోవాలి. సాధారణంగా ఏదైనా ముఖ్య కార్యానికి దృష్టిదోషం తగలకుండా బలి ఇవ్వడం ఓ ఆచారం. కౌరవ పాండవులకు కురుక్షేత్ర యుద్ధమప్పుడు భవిష్యద్రష్ట సహదేవుడు మహావీరుడొకణ్ణి బలి ఇస్తే తమకు విజయం చేకూరుతుందని చెబుతాడు. సహదేవుడు వర్ణించిన అలాంటి మహావీరుడి లక్షణాలు ఇలావంతుడిలో ఉన్నాయని పాండవులు గుర్తిస్తారు.
అర్జునుడు ఇలావతి అనే నాగకన్యకు పుట్టినవాడు ఇలావంతుడు. తాను తండ్రికి సాయంగా కురుక్షేత్ర యుద్ధంలో పోరాడాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు ఇలావంతుడు. కానీ పై విషయం తెలియగానే నీరుగారిపోయి యుద్ధంలో పాల్గొనలేకపోయినప్పటికీ కనీసం కురుక్షేత్ర సంగ్రామాన్ని చూసే భాగ్యమైనా కలిగించమంటాడు ఇలావంతుడు. సరేనని శ్రీకృష్ణుడు వరమిస్తాడు. అలా పాండవుల కోసం బలిదానమవుతాడు ఇలావంతుడు. ఇతడి గుర్తుగా ఇలావంతుడి బంకమన్ను రూపాన్ని రంగస్థలానికి ఆగ్నేయాన నిలబెడతారు. కార్యక్రమానంతరం అతడి తలను తప్పించేస్తారు. పోతురాజుకు శ్రీకృష్ణుడికి పూజలు చేసి కొబ్బరికాయలు కొడతారు. రంగస్థల ఆవరణలో దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొడతారు. హారతులిస్తారు. సోదరుల మరణానంతరం ఓ నీటి మడుగులో దాక్కున్న దుర్యోధనుణ్ణి కవ్వించి దూషించి బయటకు రప్పిస్తారు పాండవులు. అనంతరం మడుగు నుంచి వెలుపలికి వచ్చిన దుర్యోధనుడికి భీమసేనుడికి మధ్య పరస్పర సంవాదం జరుగుతుంది. పద్యాలు పాటల రూపంలో కార్యక్రమం నడుస్తుంది. చిట్ట చివరికి భీమ దుర్యోధనుల నడుమ గదాయుద్ధం చండప్రచండంగా సాగుతుంది. భీకర యుద్ధంలో దుర్యోధనుడు తొడలు వ్రయ్యలై నేల కొరుగుతాడు. అంతదాకా రోమాలు నిక్కబుడుచుకుని చూస్తున్న జనాలందరూ దుర్యోధన వధ జరుగుతూనే పొలోముంటూ పరిగెత్తుకెళ్ళి మట్టి బొమ్మపై పడి తలా కొంత మన్ను తీసుకువెళతారు. దుర్యోధన సార్వభౌముడి మరణానికి విలపిస్తున్నట్లుగా భోరున వర్షం. నేలపై విరుచుకు పడిపోయిన కురురాజు ఒంటిని అణువణువు తడుముతూ వర్షం. వాస్తవానికి ఆ వాన కన్నీటి వాన కాదు. మహాభారతోత్సవం దిగ్విజయంగా పూర్తయినందుకు భారతం పండుగను మనసా వాచా కర్మగా త్రికరణ శుద్ధిగా నిర్వహించినందుకు తమ దేవుళ్ళు ఆనంద బాష్పాలు కురిపించారని పల్లె ప్రజల విశ్వాసం. తమ వేల్పుల సత్యసంధతకు నిదర్శనమే ఈ వాన అని వారి నమ్మకం. ఏది ఏమైనా మండే ఎండలతో వడగాల్పుల నిట్టూర్పులతో అతలాకుతలమైన అవని శాంతించింది, ఆనందంతో పులకించింది. వాన రావడంతో పల్లె ప్రజలేగాక పశుపక్ష్యాదులన్నీ సంతోషంతో కేరింతలాడాయి. ఈ మహాభారత యజ్ఞకర్త కుంచా సీతారామయ్య. సీతారామయ్య కళ నెరవేరింది. ఆ ముదుసలి ముఖంలో సంతృప్తి తొంగి చూసింది. మరణించిన సోదరుడు కురురాజు మృతదేహానికి చేయాల్సిన సంస్కారాలన్నీ చేసి పాండవులు విషాద మనస్కులయ్యారు. పాండవులకు ప్రతీకగా ఉత్సవం తొలిరోజు చేతికి కంకణాలు ధరించిన వాళ్ళు తమ గడ్డం మీసాలు తీయించుకున్నారు. తమ సొంత బంధువు పోయినట్లుగా కర్మక్రియలన్నీ నిర్వహించారు. చివరి రోజు రాత్రి
అగ్నిగుండ ప్రవేశం చేసి భక్తులు పునీతులయ్యారు. దుర్యోధనుడి వధానంతరం ద్రౌపదీమాత తన ఐదుగురి భర్తలతో ఒక్కొక్కరి దగ్గర కొంతకాలం గడిపి మరొకరి దగ్గరకు వెళ్ళేటప్పుడు అగ్నిస్నానం చేసి తాను పునీతగా మారి అలరించేదట. అందుకు చిహ్నంగా ఈ అగ్నిగుండ ఘట్టం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా కొన్ని మండే నిప్పు కణికలను తీసి ద్రౌపదమ్మ విగ్రహానికి చుట్టిన చీరలో వడిబాల కట్టడమూ కద్దు. ఏది ఏమైనా శ్రద్ధాభక్తులతో శుచి శుభ్రతలతో ఈ అగ్నిగుండ ప్రవేశం చేస్తే శుభాలు కలుగుతాయని భక్తజనాల నమ్మకం. ఈ నమ్మకాలు విశ్వాసాల నడుమ ఉద్భవించిన సాంస్కృతిక క్రతు సంరంభమే జానపదుల పండుగలు పబ్బాలు. తమ కళలు కోర్కెలు వేడుకోళ్ళు ఈడేరాలంటే ఉత్సవాలు ఊరేగింపులు మెరవణిలు తిరునాళ్ళు జాతరలు తప్పనిసరి. నేలమీది మానవులకు ఆకాశంలో విహరించే వెలుపలకు నడుమ నడయాడే మార్మిక సంభాషణే జీవితం. జీవితాలు విరబూయాలంటే పండుగల్లోని పరమార్థాన్ని గుర్తెరగాల్సిందే. సర్వే జనా సుఖినో భవంతు. భారతోత్సవం తొలిమలి ఎపిసోడ్లను తిలకించారుగా జానపద విజ్ఞాన భాండాగారంలోని ప్రముఖ పుట భారతోత్సవం. ఇదో దేశీ వీధి నాటక ప్రక్రియ. నిజానికి వీధి నాటకాలు బయలాటల ప్రేరణతో సామాజిక సాంస్కృతిక విద్యారంగాల్లో మరిన్ని కళాప్రయోగాలు జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జానపద విజ్ఞానంలోని మరో కోణం ఏమిటంటే ఇది సామూహికతను సముష్టితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఓ ఐక్యతా శక్తి జానపదం. ఈ నేపథ్యంలో భారతోత్సవం అనే వీధి నాటక కళను మనం ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.